ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గులకరాయతో దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దాడిలో వేముల సతీష్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు న్యాయవాదులు సతీష్ కు రెగ్యులర్ బెయిల్ వచ్చిన విషయాన్ని జైలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఇప్పటికే అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించారు. వాటిని పరిశీలించిన జైలు అధికారులు వేముల సతీష్ ను విడుదల చేశారు. అనంతరం వేముల సతీష్ మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిపై నేను దాడి చేయలేదని, పోలీసులు చీకటి ప్రాంతంలోకి తీసుకెళ్లి గన్స్ పెట్టి దాడి చేసినట్లు బెదిరించి ఒప్పుకోవాలన్నారు. ఈ దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదని సతీష్ స్పష్టం చేశారు. నా పేరు వేముల సతీష్ కుమార్ సార్. నేను ఆ రోజు సీఎం దెబ్బ జరిగిన రోజు 300 ఇస్తామంటే నా ఫ్రెండ్స్ మేము ఎల్లు వేసి వచ్చాం. దెబ్బ దొరకక ముందు వచ్చేస్తాం, వచ్చేసి కేక్ అవి తీసుకున్నాక వెళ్ళినాం. ఆ లోపల దెబ్బ తగిలినాయి అంట, అది మాకు తెలియదు కొన్ని తెలియదు. అయితే నైట్ 12 కేక్ కోసుకొని కోసుకుంటే బాంబులు చేద్దామని పోలీసు వాళ్ళు ఆరుగురు వచ్చారు. ఆరుగురు వచ్చి ఇంటికి వెళ్ళిపోండి రా అంటే వెళ్ళిపోయాను సార్. తర్వాత 2 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు నైట్ ఇంట్లో పనుకుంటే 11 ఇంటికి వచ్చి బాండ్ వీసు తాగినరా ఇది తాగినరా అని కేసు పెట్టారని, ఎవరు కేసు పెట్టారని చెప్పి ఇంట్లో అయినా తీసుకెళ్ళారు సార్. పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అంబాపురం సైడ్ అని ఇటు మంగళగిరి సైడ్ అటు తీసుకెళ్ళి భయపెట్టింటారు సార్. 2 రోజులు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంచుకున్నారు సార్. ఉంచుకొని దొడ్డి దగ్గర తీసుకెళ్ళి ఇది చెప్పు అది చెప్పు అని వీడియోలు చేస్తుంటారు సార్. లాంచ్ సీసీ కెమెరాలో ఉన్నాయి, అక్కడ ఏమి చెప్తే భయం వస్తుందేమో నాలుగు నన్ను దొడ్లోకి తీసుకెళ్ళి భయపెట్టించారు సార్. 1 టౌన్ పోలీస్ స్టేషన్ 2 లక్షలు ఇస్తాం కేసు ఒప్పుకో అది ఇది అని భయపెట్టించారు సార్. మీ సాయం చేస్తాం అది ఇది అని భయపెట్టించారు. నేను అప్పటికి ఒప్పుకోలేదు, బెదిరించారు. గన్లు పెట్టి కేసు ఒప్పుకో చంపేస్తాం అది ఇది అని భయపెట్టారు సార్. అసలు మేమైతే చేయలేదు సార్, ఇంతే జరిగింది, మేము కొట్టలేదు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారి పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.